నమస్కారం అండి రాఘవ గారు. రండి శాస్త్రి గారు కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? అమ్మా బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడటాన్ని మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు? నువ్వు ఉండు, ఆయన చెప్పని. అయ్యా సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు, నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా ఈ లాజికల్కేం లోపం లేదు అయ్యా. నాకు తెలియకడుతాను, రాజకీయ నాయకులు మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపన చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఏ ఆ విషయం వాళ్ళు అడగరే. లోకు అండి, మేమంటే లోకువ మా కర్మ. మా వాడి మాట్లాడకం గానీ మీరు చెప్పండి. అయ్యా అమృత ఘడియలు దాటకముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశాననుకోండి. ఏమండో సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సింది మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. అయ్యా ఇది కలికాలం అన్న విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్ళి ప్రేమ గొత్తులో భళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు అందరిలాంటి వాడు కాదు, డైమండ్. చదువులోనే కాదు క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా నా టైం బ్యాడ్గా ఉన్నట్టుంది, ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అనే గారు, ఆయన అంటే మీకు ఎందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. హాయ్ సంగీత. హాయ్. నేను నీకు సారీ చెప్దాం అనుకుంటున్నానే. ఎందుకు? నిన్న నీకు డాష్ కొట్టాను కదా, అందుకు. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎందుకు డాష్ కొట్టావు? రేపు సారీ చెప్దామనే. శకుంతల ఏంటి ముగ్గేస్తున్నావా? అవును అందమైన ముంతాజ్ బొమ్మ ముగ్గేస్తున్నా. ముంతాజా? ఎక్కడుందే ముంతాజు, అంతా నల్లగా ఉంటాయి నీ బొంద. ముంతాజ్ బుర్కా వేసుకుందిరా, గుడ్డి సచ్చినోడా. గుడ్డి సచ్చినోడా? రేయ్ ముంతాజ్ బుర్కా తీసేసి ముంతాజ్ చూద్దాం. మిషన్ అంజన్ రా. ఓకే మామ. అంజన మిషన్. అంజన బుర్కా లాగేసో ముంతాజ్ ఎదురా కనపట్లేదో. తాజ్మహల్ కలుడు మావా. Announcing the results of the Rangoli competitions. Third prize winner is Miss Kavya. Second prize winner is Miss Neha. And winner of the first prize is Miss Seetu. Andaru rakarakala rangavallulu veste Seetu matram tanaku janmanichina amma roopanni rangullo teerchididindi, anduke modati bahumathi andukundi. Congratulations. Hello. Congratulations. Oh, I'm very happy Anand. ఈ సంతోషం నేను ప్రైజ్ గెలిచినందుకు కాదు, నువ్వు నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అవును, అందరు కాంపిటీషన్లో చార్మినార్ను తాజ్మహల్ని వేస్తే నువ్వేంటి మీ అమ్మ బొమ్మ వేసావు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ గొప్పదంటారు, కానీ నాకు అదృష్టం నా చిన్న వయసులోనే దూరమైంది. నాకు మా నాన్న, మా నాన్నకి నేను తప్ప మాకెవరూ లేరు. మా అమ్మ చదివిన ఈ కాలేజీలో నేను చేరింది ఆమె జ్ఞాపకాలతో చదవాలని. మా అమ్మ కూర్చున్న బెంచ్లో కూర్చుంటున్నాను, మా అమ్మ ఆడుకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నాను,
ఇన్ఫాక్ట్ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఈ కాలేజ్లో గడుపుతున్నాను. హేయ్, నాకు ఇలా ఏడ్చే సీతు కంటే నవ్వుతూ ఏడిపించే సీతు అంటేనే ఇష్టం. నాకు మాత్రం ముద్దు పెట్టే సీతు అంటేనే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళేదే, మొన్న తప్పించేసుకున్నావు, ఇవాళ మాత్రం తప్పదు ముద్దు పెట్టించుకోకుండా వదలను. ఏట్రా, సీతు ఫీల్ అవుతుందా? ఇందులో ఫీల్ అవడానికి ఏముంది, రెండు చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే ముద్దంటే నాలుగు పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. పెట్టేయమ్మా ముద్దు, ఆడేమనుకోలే. గొడవ చెప్పు. ఈ క్లాక్ టవర్ రన్ లో వాడు గెలవకూడదు, నువ్వే గెలవాలి. 20 సంవత్సరాల క్రితం మా అమ్మ ప్రేమ మా నాన్నను గెలిపించింది, ఇప్పుడు నా ప్రేమ నిన్ను గెలిపిస్తుంది. నువ్వే గెలుస్తావు. మన కాలేజ్ క్లాక్ టవర్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. లాస్ట్ 2 మినిట్స్ లెఫ్ట్ ఫర్ ద రేస్. ఆ క్లాక్ 12 గంటలు కొట్టే లోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసి ఈ ఫ్లాగ్ ఎగరేసిన వాడే విన్నర్. రే, లండన్ పాప ఏలూపింది కదా అని నువ్వు ఊగిపో, మాకు డెఫినెట్ గా ఓడిపోతావు.